పరలోకమందున మా తండ్రి, ఈ మూడో రోజు సభలో మాకు కావలసిన విలువైన సంగతులు అందించండి తండ్రి. మరి ఏ విధంగా బైబిల్ అర్థం కావాలని ఇష్టపడ్డారో ఆ విధంగానే ప్రతి అక్షరాన్ని నేర్చుకోవడానికి, మా జీవితాన్ని వెలిగించుకోవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి, వింటున్న మీ పిల్లలకి ప్రతి మాటను అర్థం చేసుకొని దాని ప్రకారం వారి బ్రతుకులు వెలిగించుకోవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లల మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. జీవపు వెలుగులో చీకటి బ్రతుకులు ఈ మూడో రోజు సభలో కొన్ని విలువైన సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మనసు అయిన బైబిల్ గ్రంథం ఈ నవతరం చదివే విధానం మారిపోయింది. దేవుడు ఒకలా అర్థం కావాలని దేవుడు ఇష్టపడితే మరోలా బైబిల్ని అర్థం చేసుకునే ఈ నవధార బోధక ప్రపంచం ఈరోజు కనబడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, కయీను సందర్భం మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం కయీనులా మనం ఉండకూడదని, మీరు కయీను వంటి స్వభావం కలిగి ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనకు ఎలా అర్థమైంది, కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది అని మనకు అర్థమైంది. చూసారు, దేవుని ఉద్దేశాన్ని పక్కకు తోసాం, మన ప్రశ్నలు తెర మీదకి తీసుకొచ్చాం. అది తప్పని నేను అనడం లేదు, కానీ మొదటిది ముఖ్యమైనదని నేను అంటున్నాను. మనం కయ్యే అంటూ స్వభావం కలిగి ఉండకూడదని దైవ నిర్ణయం అయితే కయ్యనికి భార్య ఎక్కడొచ్చిందన్నది ఈరోజు ఎక్కువ మమకారం క్రైస్తవం పెంచుకోవడం విచారం. ఇలాంటి కొలమానాలతో బైబిల్ని చదవడానికి ప్రయత్నం చేస్తే బహుశా దేవుని మనసు మనకు అర్థం కాకపోవచ్చు. బైబిల్ అనేది ఎలాంటిదంటే ఒక వస్తువును గుర్చి నేర్పించే టెక్స్ట్ బుక్ లాంటిది కాదు. దేవుళ్ళ వస్తువుగా మలుచుకొని ఒక మిలిటరీ ఆఫీస్కి కొన్ని పాయింట్స్ ఉన్నట్టుగా ఈరోజు బైబిల్ను కూడా అలా చదువుతున్నారు. దేవుని యొక్క మధ్యవర్తిగా పెట్టుకుని ఆయన యొక్క లక్షణాలన్నీ, అది దేవుని గురించి నేర్చుకోవడం అవుతుంది తప్ప దేవుని గురించి పూర్తిగా మనసు ఎరగడం అవదని నేను అంటాను. కొంచెం సౌండ్ పెట్టండి అందుకే. దేవుని గురించి ఒక పాయింట్స్లా నేర్చుకునేవారు కాదు కావలసినది, ఆయన మనసు ఎరిగిన పిల్లలు ఆయనకు కావాలి. బైబిల్ చదువుతున్నప్పుడు కనిపిస్తున్న అక్షరాలు ఒకటి, వెనుకున్న దేవుని యొక్క భావం ఒకటి. అక్షరాలు తెలిసిన ఎవరైనా బైబిల్ చదివచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని పట్టుకోవడమే చాలా కష్టం. అది దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, దేవుని మనసు తెలుసుకోవాలన్న కుతూహలం మనకుంటే దేవుడు మన దగ్గరకు జరగడం ప్రారంభిస్తాడు. కానీ విచిత్రమైన ధోరణిలో ఈరోజు బైబిల్ చదువుతున్నాం. శాస్త్ర కోణంలో చూడాలని ఒకరు, శాస్త్రానికి సమాధానం చెప్పాలని మరికొందరు, లోకంతో ఉన్న విషయాలు బైబిల్తో కంపేర్ చేసి ఒకే స్కేల్ మీదకి తీసుకురావాలని మరికొంతమంది ఆలోచన సరళి. ఇది ఆరోగ్యకరం కాదని నేను అంటాను. ఎందుకంటే బైబిల్ అనేది దేవుని చిత్తాన్ని తెలియజేసేది. ఒక శాస్త్రవేత్త ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, లూయి పాశ్చర్ అని మీ అందరికీ తెలుసు. విశ్వం అనేది దేవుని యొక్క శక్తిని తెలియజేస్తే బైబిల్ అనేది దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తుంది అన్నట్టు. సౌండ్ పెట్టండి కొంచెం. విశ్వం దేవుని యొక్క శక్తిని తెలియజేస్తుంది, బైబిల్ దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే
దేవుని చిత్తాన్ని పక్కకు దోసి దేవుని యొక్క శక్తి స్వరూపాలకి రుజువులు ఏంటనే బైబిల్లో ఎతకడం ప్రారంభించు. అందుకే మనకు బైబిల్ పూర్తిగా అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక విషయం జరిగింది. యేసుక్రీస్తు వారితో వితర్క స్వభావం కలిగిన కొందరు వ్యక్తుల సమూహం ఆయనతో డిస్కషన్ చేయడానికి వచ్చింది. వారు గ్రీకు బోధలకి బాగా అలవాటు పడిన ఒక తెగ ఆ మొదటి శతాబ్దంలో. వారు ఎట్టివారంటే, మోసే విలువలు మాకు ఇష్టం, మోసే నిబంధనలు మాకు ఇష్టం అని చెబుతూనే గ్రీకు బోధలకి ఇష్టానుసారంగా నడుస్తున్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు వారే సద్దుకయ్యలు. ఒకరోజు విచిత్రమైన ప్రశ్న ఆయన అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారి నోట ప్రపంచానికి అవసరమైన ఒక విలువైన మాటను ఆయన సమాధానం చెప్పాడు. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. జరుగుతున్న సందర్భం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క బోధలు వట్టివని, పునరుద్ధానం నమ్ముకొని మరొక జీవితం ఉందని ప్రజలను మభ్య పెడుతున్నాడని, మరణం తర్వాత మరొక జీవితం లేదని, ఇదే జీవితమని దేవుడన్నవాడు నీతి విలువలకు కష్టాలకు కన్నీళ్లకు మనుషుల మధ్య దిగిపోయి తన కలుగ చేసుకోడని గ్రీకు బోధలివి. ఆయన కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తారని, ఆ సింహాసనం మీద ఉన్నవాడు మనుషుల యొక్క కష్ట ఇష్టాలు అసలు పట్టించుకోడని వారి యొక్క ఉద్దేశం సర్దుకైలేదు. ఇది హిస్టరీ. వారు ఎలాంటి ఉద్దేశం కలిగిన వారంటే, మరణం తర్వాతకి ఏమీ లేదు, కష్టాలకి నష్టాలకి ఆయన ప్రతిఫలం కలగజేసుకోడు దేవుడు. ఇంకా విచిత్రమైన ద్వారణ ఏంటంటే, మనం తప్పులు చేసినా పనిష్మెంట్ ఇవ్వడు, ఎందుకంటే మరణం తర్వాత ఇంకేం లేదు కదా. ఇలాంటి ఉద్దేశాలు కలిగి యేసుని ఎలా అయినా ఇరికించాలని, జ్ఞానమై రూపమై భూమి మీద తిరుగుతున్నప్పుడు యేసు స్వామిని ఎదురుగా ఈ మోకుమ్మడి సమూహం వచ్చి నిలబడి అందరు ఎదుటై నవమానపరచాలనుకున్నారండి. ఇదిగో బోధక, గొప్ప చెబుతున్నావు అంటే కదా బోధలు, నువ్వు కూర్చి విన్నావు. మా పెద్దలు చెబుతున్నారు, మా పిల్లలు చెబుతున్నారు, మమ్మల్ని వెంబడిస్తున్న ప్రజానికం చెబుతుంది. నేను ఒక విషయం అడుగుతున్నా, ఇలా మా గ్రామీణ వాతావరణంలో మా పట్టణ వాతావరణంలో ఒక విషయం సంతరించుకుంది, నేను అడుగుతాను జాగ్రత్తగా చెప్పు. పునరుద్ధానం బేసిగా చెబుతున్నావు కదా బోధలు, నువ్వు బాగుంది. అయితే నేను ఒక విషయం అడుగుతా, మాకు దీటైన సమాధానం కావాలి. ఒక అమ్మాయి ఉంది, ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఆయన చనిపోయాడు. రెండవ అతను పెళ్లి చేసుకుంది, ఆయన కూడా చనిపోయాడు. మూడవ వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఆయన కూడా చనిపోయాడు. 4, 5, 6, 7 చనిపోయారు. లాస్ట్ టైంలో ఆవిడ కూడా చనిపోయింది. ఇప్పుడు మేము అడుగుతున్నాం, వీళ్ళందరి నడుమ వీళ్ళందరినీ వివాహం చేసుకున్న, భూమి మీద పెళ్లి చేసుకున్న ఈవిడ మరణించిన తర్వాత ఎవరిని భర్తగా అంగీకరిస్తుంది? 7 ఒక్కడితోనా అని అడిగారు. ఇది వారి ఉద్దేశం, ఇంటెన్షన్ అదే వారిది. వీరిలో ఎవరికి భారీగా వ్యవహరిస్తుంది అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ సందర్భానికే కాకుండా ఆధ్యాత్మిక జీవితానికి విలువైన మాట ఒకటి అనేసాడంటే, అది క్రైస్తవ్యం గుర్తెరిగితే బాగుంటుంది. దేవుని ఎదుర్కోవడానికి కుతూహలం కలిగిన ఏ వ్యక్తి అయినా ఆ స్కేల్ మీద నిలబడగలిగితే చక్కగా జీవితం ఉంటుందండి. అదే ఆయన నోటంటి వచ్చిన మాట 29. అందుకే యేసు, లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎవరు మీరు? ఆ కాంటెక్స్ట్లో సర్దుకైలు, ఆ సందర్భంలో ఆయన వ్యతిరేకిస్తున్నవారు. ఏమని ఆయన అంటున్నాడు? లేఖనాలు ఎరగకపోతే, లేఖనాలు మీకు తెలియకపోతే మీరు పొరపడు
పాటుపడుతున్నారని మాత్రమే అనలేదు ఆయన. రెండు విషయాలు స్కేల్ మీదకు తెస్తున్నాడు. లేఖనాలు తెలియాలి, దేవుని శక్తి తెలియాలి. ఈ రెండిటిలో ఒకటి లేకపోయినా భక్తి జీవితం మరణం తర్వాత ఏం జరుగుతుందో, ఆ మహిమకరమైన గడియలు ఎలా ఉంటాయో, పునరుద్ధానం అనేది నీకు ఎలా అర్థం కావాలో నీకు తెలియాలి అంటే రెండు తెలియాలి అన్నాడు. అంతే, మానవ జీవితం మరో జన్మ మరొక జీవితం అని పదాలతో పిలుచుకుంటున్న మనం మరణం తర్వాత ఏదో జరుగుతుంది ఏదో ఉందన్న ఆ అంచనా మనకు అర్థం కావాలి అంటే రెండు విషయాలు ఈ ప్రపంచానికి తెలియాలంటున్నాడు. ఒకటి లేఖనాలు తెలియాలట, రెండు దేవుని శక్తిని గుర్తెరగాలట. ఈ రెండు తెలిస్తే మీకు అర్థం అవుతాయా? ఈ రెండు మీకు తెలియవు. ఎందుకంటే పాత నిబంధన మోజెస్లా మాకు తెలుసు అనుకుంటూనే లేఖనాలు మీకు తెలిస్తే ఈ ప్రశ్న నన్ను అడగరు. ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారంటే మీకు గ్రీకు బోధల మీద ఉన్న మమకారం, లౌకిక సంబంధమైన విషయాల మీద ఉన్న మమకారం, మీరు తీసుకున్న నిర్ణయాల మీద ఉన్న మీ ఆశ, మీ కుతూహలం లేఖనాల మీద ఉంటే బాగుండేది. కానీ విచిత్రం ఏంటంటే వ్యక్తుల సిద్ధాంతాల మీద ఉన్న మమకారం లేఖనాల్లో మీకు లేదు, దేవుని శక్తి మీకు తెలియదు. అందుకే అన్నాడు శిష్యులతో ఆయన కలుసున్నప్పుడు వారిని ఊచి బహుపరాక్ అన్నట్టు. ఇలాంటి యాటిట్యూడ్ కలిగిన వారితో జాగ్రత్త అన్నట్టు. ఈ రెండిటిలో ఏది తెలియవాడైనా ప్రమాదకరే ఈ రెండు విషయాల్లో. ఈరోజు చూడండి నవతర సంఘాలు ఎలా అయిపోయాయో, వాక్యం 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 వాక్యమే అంటారు తప్ప దేవుణ్ణి అనుభవించడం తెలియదండి. దేవుణ్ణి అనుభవిస్తున్న వారికి వాక్యం తెలియదు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. రెండో ఉండాలి, రెండు కళ్ళు ఉండాలి, నాణ్యానికి రెండు వైపులు ఉండాలి. ఒకటి ఉంటే మరొకటి లేకపోతే అది చెల్లదు. రెండు ఉంటేనే ఆధ్యాత్మిక జీవితానికి ఒక విలువ, ఒక గమ్యం. వాక్యం వాక్యం అని పెద్దపేట వేసుకుంటూనే దేవుణ్ణి అనుభవించకుండా పక్కకు పోతున్నారండి. వాక్యం అంటే సరిపోదట, లేఖనాల మీద పట్టుంటే సరిపోదట. దేవుణ్ణి అద్భుతాల రూపంలోనే, సూచక్రియల రూపంలోనే, స్వస్థతల రూపంలోనే సరిపోతే మనకు పూర్తిగా దేవుడు అర్థం కాడట. మరొక జీవితం మనకు అర్థం కావాలి అంటే ఆ జీవితం మనం పునాది కలిగిన జీవితంగా ఇక్కడి నుండే మనం పునాది వేయాలి అంటే రెండు మీకు తెలియాలంటున్నాడు. ఒకటి లేఖనాలు తెలియాలి, రెండు దేవుని శక్తి ఏంటో మీరు గుర్తెరగాలి. వాక్యం తెలుసు అనుకున్న వారు బైబిల్ని బట్టి పడుతున్నారండి. బట్టి పట్టడం వల్ల ఏముంటుందండి? బైబిల్ విరోధులు కూడా బైబిల్ని బట్టి పడతారు. ఆ మాత్రం దానికి నిత్య జీవానికి అర్హులమా? స్వస్థతలని, మహిమ కార్యాలని, ప్రార్థనా జీవితం అని పరుగులు తీస్తూనే లేఖనాలు నిర్లక్ష్యం చేసి కొంతకాలానికి విరోధ సంబంధమైన ప్రశ్నలు వచ్చేసరికి కొందరు తొలగిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు అదే చేశాడు. ఇప్పుడు ప్రార్థన తప్ప నేను అనడం లేదు. ప్రార్థన ఆరాధన 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 ఇదే మమకారం పెంచుకొని చివరికి ఒక రోజు ఏం చేశాడో తెలుసా? ఒక బైబిల్ విరోధి వచ్చి యేసుక్రీస్తుని గురించి ప్రశ్న అడిగాడు. ఆయన ఎక్కడ నన్ను పూజించమని అనలేదే, ఆయన ఎక్కడ నేను దేవుణ్ణి చెప్పుకోలేదే, ఏదో పెద్ద ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ లాగా అడుగుతారు కదండి ఇవి, ఆయన ఎక్కడ చెప్పలేదే, మీరెందుకు పూజిస్తున్నారు, వద్దన్న ఆయన మీరు దేవుడు ఎందుకు చేస్తున్నారు, తనను తానే రక్షించుకోలేనప్పుడు మీకు దైవం ఎలా అవుతాడు అన్నప్పుడు తన మనసులో అలజడి ప్రారంభమైంది. అవును కదా అనగానే వాడు బోధలు ప్రారంభించాడు. ఆ బోధల మీద మమకారం పెంచుకొని క్రైస్తవు నుంచి తొలగిపోయి పూర్తిగా తన కుటుంబాన్నే వేరే మతంలోనికి పోయాడండి. ఎందుకు? బైబిల్ తెలియలేదు ఆరాధన తప్ప. బైబిల్ తెలిసిన వాడు ఏం చేస్తున్నాడు? వాక్యాలు వాక్యాలుగానే బట్టి పడుతున్నాడండి. ఎవడన్నా ప్రశ్న అయితే ఏం చెప్పాలని ఎదుర్కొంటారు తప్ప జీవితంలో నన్ను పాపంలో పడినప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను నేను ఎలా అనుభవించాలో బైబిల్ చదువుతున్న వారికి తెలియట్లేదు. ఇద్దరికిద్దరు వెరైటీగా మాట్లాడుకుంటారండి. ఏమంటారు తెలుసా? అద్భుతాలు అద్భుతాలు అంటారండి. అద్భుతాలు ఉంటే సరిపోదు, వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలంటారు ఆయన. మరొక ఆయన అంటాడు వాక్యం ఉంటే సరిపోదండి, ప్రార్థన చేసామంటే రోగులు లేచి నిలబడాలంతే అంటాడు ఆయన. రెండిట్లో ఒకటి ఉన్న ప్రమాదం అంటే రెండు ఉండాలి.
ఈ రెండిట్లో ఒక్కొక్కటిగా ఉంటే రెండు తప్పు, రెండు కలిసి ఉంటే అది రైట్. ఆ రెండిటి నడుమ ప్రయాణం చేస్తే దేవుడేంటో మనకు అర్థమవుతాడు. ఈ రెండు ఉండాలి. లేఖనాలు తెలియాలి, దేవుని యొక్క ఉనికిని అనుభవించడం మనకు తెలియాలి, దేవుణ్ణి మన జీవితంలో చూడడం ప్రారంభించాలి, పరిస్థితుల ద్వారా దేవుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడో వినగలిగే చెవి నాకు ఉండాలి, దేవుడు నాతో ఎలా సహవాసం చేస్తున్నాడో గ్రహించే శక్తి నాకు ఉండాలి, కన్నీళ్ళ అనుభవం ఉండాలి, దేవుడితో హృదయాన్నిప్పి మాట్లాడే సహవాసం నాకు ఉండాలి. అదుండి ఇది లేకపోయినా, ఇదుండి అది లేకపోయినా ఉన్నాననుకుంటేనే దేవుణ్ణి ఎరుగని వాడిగా దేవునికి దూరంగా బ్రతికేస్తానండి నేను. అందుకే అది మంచిది కాదన్నాడు యేసుక్రీస్తు. ప్రపంచానికి చెప్పిన సంకేతం ఇది, అది సత్తుకెలిగి తెలియదు, దెబ్బతిన్నారు. ఎన్నో విషయాలు నేర్పించాడు కానీ తెలియడం లేదు. అక్కడ వరకు ఎందుకండి, బాగా అవసరమైన వచనం, పదే పదే మనం చదివిన వచనం, బాగా సుపరిచితమైన వచనం మనకు తెలుసు. ఆ మాటలో ఉన్న బరువు ఎప్పుడైనా మనం గమనించామా చెప్పండి? గమనించలేదు. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఆ రెండు మార్కులు తీసుకుందాం మన, ఆ రెండు పదాలు తీసుకుందాం. యాజక సమూహం, రాజులు అన్నాడు మనల్ని. ఎక్కడిది కంపారిజన్? ఎక్కడిది కొలమానం? ఎక్కడి నుండి ఈ పెద్ద ఆయన తీసుకొని మాట్లాడుతున్నాడు? ఈ సంఘానికి పరిచయం చేస్తున్న ఈ విలువైన మాటలు ఎక్కడివి? క్రొత్త నిబంధనలో ఏ నీతి అయినా పాత నిబంధనలో లేనిది రాలేదండి, అది గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఆచారాలు కొట్టేశాడు తప్ప నీతిని కొట్టలేదు, ఆయన విలువలను కొట్టలేదు. మానవ సంబంధమైన ఆచారాలు ఆపాడంతే, విలువలు మాత్రం నడుస్తూనే వచ్చే క్రొత్త నిబంధనకు ఒక పరిపూర్ణమైన రూపాన్ని తీసుకొచ్చాయి. పేతురు మాట్లాడుతున్న ఈ మాట అక్షరాలు ఎక్కడదో తెలుసా? ఒకరోజు మోసే తన గ్రంథంలో రాయబడిన మాట. చూడండి, నిర్గమాకాండం, నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 6-7 వచనాలు, సమస్త భూమియు మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఏమంటున్నాడు చూసారా? నువ్వు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట ఏం చేశాడు? తెలియపరిచెను. పెద్దలందరిని పిలిపించాడు, యాజక సమూహంలో ఉన్న ఘనాపాఠీలందరినీ నిలబెట్టాడు. చెబుతున్నాడు, మన వర్క్ ఏంటో తెలుసా? మన విలువలేంటో తెలుసా? మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం యాజకులం, రాజుల సమూహం కూడా మనమే అన్నాడు. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ విలువలకు కట్టుబడి మనం నడవాలి. ఇదేనండి పెద్ద ఆయన పరిచయం చేస్తున్నాడు చెదిరిపోయిన సంఘానికి పేతురు గారు. అక్కడున్న ఆ విలువనే మరలా తెర మీదకు తీసుకొస్తున్నాడు. ఆ రోజు నుండి మోసే సేవా కార్యక్రమం నుండి మనకు నేర్పిస్తున్న దేవుడు గొప్ప విలువలు ఆ దుష్టాంతపు గడియల నుండి మనతో మాట్లాడుతూనే వస్తున్నాడు, మనకు చెబుతూనే వస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, మీకు లేఖనాలు తెలిస్తేనే దేవుడు తెలుస్తాడు, మీరు లేఖనాలు వెలుగులో చూస్తేనే దేవుడు అంటే మీకేంటో అర్థమవుతాడు. అప్పుడు ఆయన శక్తిని మీరు గ్రహిస్తారు, ఆయన విలువలు మీరు గ్రహిస్తారు, ఆయనతో నడవడం మీరు నేర్చుకుంటారు. ఈ రెండు మీకు తెలియాలంటే ఫస్ట్ అడుగు మీరు వేయాల్సినదే, ఒక్కసారి ఆయన మనసును చదవడం ప్రారంభించండి అన్నట్టు. తెలుసు 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 అనుకున్నారే కానీ సద్దుకేయులు ఏమీ తెలియదండి. మరో జీవితం లేని భక్తి, అది భక్తే చెప్పండి,
ఏం కట్టుకున్నారండి గ్రీక్ బోధలు అన్ని అలానే ఉంటాయి. తత్వజ్ఞానం అంతా నీతి సూత్రాల చుట్టే తిరిగింది, దాన్ని వంట పట్టించుకున్నారండి. మొదటి శతాబ్దపు కాలం వచ్చేంత వరకు ఈ తెగ పాత నిబంధనలో మనకు కనపడదు, అప్పుడే కొత్తగా వస్తుంది అన్నమాట ఈ తెగ. సాధువుకు అనే యాజకుడి దగ్గర నుండి పదాన్ని సాగదీసుకొచ్చారే తప్ప పరిపూర్ణమైన ఒక విలువలు కలిగిన సమూహం అప్పటికీ లేదు. యేసు స్వామి బ్రతుకున్న కాలానికి ఒక మోకుమ్మడి సమూహంగా తయారైంది. భక్తి కలిగిన వారిని చెదరగొట్టే సిద్ధాంతాలు తెర మీదకి తీసుకొస్తున్నారు. అన్యుల సిద్ధాంతాలు వీరి ఆచారాల్లో కలుపుతున్నారు. దేవుడు చెబుతున్నాడు మీరు తప్పు చేస్తున్నారు. పేతురు అంటున్నాడు మనం యాజకులుగా ఉండాలని. యేసు స్వామి అదే తెలియజేస్తున్నాడు లేఖనాలు ఒకసారి చూడండి. పేతురు గారు అంటున్నాడు మీరు రాజులైన యాజక సమూహం అని. అదే యేసుక్రీస్తు అంటున్నాడు ఒక్కసారి దేవుని శక్తి మీ పని విధానం మరణం తర్వాత జరగబోయే ఆ జీవితం మీకేంటో అర్థం కావాలంటే దర్యాప్తు చేయండి అయ్యా అని చెప్పాడు. అదే మనకు చెబుతున్నాడు. ఏం జరుగుతుంది యాజకుడంటే? యాజకుడంటే తెలుసా మనకి పరిపూర్ణమైన అర్థం? కొత్త నిబంధనలు యాజకుడన్న పదాన్ని మన భుజాల మీదకి ఎత్తుతున్నాడంటే ఏం జరుగుతుందంటే క్రైస్తవ్యం భుజాల మీద ఏదో పెడుతున్నాడు దేవుడు. ఏదో అనాది సంకల్పం నుండి ఇష్టపడుతూనే వచ్చాడు, ఏదో మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఏంటది ఏంటది చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 99వ అధ్యాయం కీర్తన 99 ఆరవచనం త్వరగా. ఆయన యాజకులలో మోసే అహరోనులుండిరి. మరలా ఆయన యాజకులలో మోసే అహరోనులుండిరి. ఆయన యాజకులలో యాజకులలో ఫస్ట్ మనకు పరిచయం అవుతున్నది మోసేస్. మోసే గారట ఆయన యాజకులలో ఉన్నాడట. మోసే గారు ఏం చేశారండి? యాజకుడు అంటే ఎలా ఉంటాడు తెలుసా? రక్తపు వాసనతో గుడారం ముంగిట తిరుగుతూ ఉంటాడు. అగ్ని శగ తాకబడుతూ ఉంటుంది ఆయనకి. ఎందుకు? ప్రజల కొరకు. దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఒక పాపిని రక్షించడానికి యాజకుడు చేస్తున్న పని చిన్నదా చెప్పండి. మనిషి కన్నా 100 రెట్లు ఆకారంలో పెద్ద జంతువులను తీసుకొచ్చి మాట వినని జంతువుని వీని రక్షించడానికి వాడు కొరకు బలి నైవేద్యంగా అర్పించడానికి ఆయన పడుతున్న కష్టం అంతా ఇంత. రక్తాన్ని చిరుముతూ రక్తపోక్షణ జరిగిస్తూ బలిపీఠం చుట్టూ ఆవరణం లోపలికి బయటికి తిరుగుతూ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి తనను తాను సిద్ధం చేసుకుని ఆ పాపిని కాపాడడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎన్నండి ఎన్ని. వచ్చిన పాప అలా చూస్తుంటాడు, వాడు పని కూడా సాయం చేయకూడదు తెలుసు, అదొక రూల్ అది. అతనే జంతువును బలించాలి, అతనే శర్మాన్ని చేరాలి, అతడి లోపల పనికి రాని అవయవాలన్నిటినీ తీయాలి, పనికొచ్చేవన్నీ ఒక పక్కకు తీయాలి, ఆ మాంసాన్ని పట్టుకెళ్ళి బలి నైవేద్యంగా అర్పించాలి. ఇంకేం చేయాలి? అగ్ని శగల మధ్య నిప్పులు వేడి చేస్తూ 4 రకాల సుగంధ ద్రవ్యాలను దేవునికి అర్పిస్తూ ఆ అగ్ని తాకిడికి బలబల మాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడో పక్కన వినడానికి సిద్ధమైపోవాలి. ఇంత పని ఉంటుందండి యాజకునికి. ఇంత కష్టపడుతున్నీ పక్షాన దేవుడేం మాట్లాడుతున్నాడు వీణు గూర్చి? ఓ పక్క వీణు కనబెడుతూ ఉండాలి, మరో పక్క దేవుని స్వరాన్ని వినాలి. మెల్లగా పడుకున్నాడు అనుకోని ఏలీలు అగ్గారిపోద్ది అంతేక. చూద్దాంలే అని నెగ్లెక్ట్ చేశాడు అనుకోని ఇంకంతేక. దేవుని వెలుగు మరలా చూడడం అనేది జరగదు. వెలుగే టయానికి ఇతను సిద్ధం అవ్వాలి. కరెక్ట్ మాన్యువల్ ప్రకారం నడుస్తూ పోతున్నప్పుడు యాజకుడు ఇంత కష్టపడుతూ ఉంటాడండి. అప్పుడు పాపిని రక్షించడానికి అతను చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత. అలాంటి లిస్టులో మోసే కనబడుతున్నాడట. ఒకరోజు మోసే గారి జీవితంలో జరిగింది ఒక యథార్థమైన సంఘటన. దాన్ని చదువుతున్నప్పుడు చాలా బాధేస్తుంటుందండి. ఎంతో కష్టపడ్డాడు. ఏ విధంగా చూసినా రాజు తర్వాత రాజు ఈజిప్ట్కి, ఏ కొలమానంలో అంచినేసిన నెక్స్ట్ ఫరో ఎవరంటే ఇజ మోసెస్ అని ప్రజలందరూ గంట పదంగా చెప్పాల్సింది అంతే. అలాంటి దానిని వదిలేసుకుని ప్రజల పక్షాన కష్టపడడానికి దేవుని మనసెరిగిన వాడిగా దేవుని ఉద్దేశాలకి దినదినం దగ్గరగా జరుగుతున్న వ్యక్తిగా లక్షల మందిని ఎంట పెట్టుకుని అర్ధరాత్రి ఐగుప్తి నుండి బయలుదేరి అరణ్య మార్గాన నడిచిపోతున్నప్పుడు ప్రజలతో ఎన్నో మాటలు పడుతున్నాడండి యాజకుడు.
ఎన్నో మాటలు పడుతున్నాడు, ఎన్నో మాటలు, ఒకటా రెండా, తిండి కోసం గోళ, నీళ్లు కోసం గోళ, వారి వస్త్రాల కోసం, వారి నైపుణ్యం కోసం, వారి యొక్క మంచి ఆలోచనలు అనుకుంటూనే చెడ్డ ఆలోచన కోరి దేవునికి మోసేకి విరోధ స్వభావం దిగజారిపోయారండి. పూర్తిగా ఎంతగా బాధ పెట్టారంటే ఐగుప్తి లక్షణాలు వద్దురా అన్న ఐగుప్తిని వదిలొచ్చారు తప్ప ఐగుప్తి మాత్రం వారి గుండెల్లో పెట్టుకుని వచ్చారండి. ఐగుప్తిని మీరు వదలారు తప్ప ఐగుప్తి వీరిని వదలలేదు, కూడా పెట్టుకుంటూనే వచ్చారు, తట్టుకోలేకపోయాడు. ఆయన కష్టపడుతున్నాడు, సేవ చేస్తున్నాడు, ప్రజలను రక్షించాలనుకున్నాడు. చూస్తున్నాడు 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 ఒకరోజు అనగోడనే మాటలు అంటున్నారండి. ఏం జరుగుతుంది? సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం త్వరగా మొదటి వచనం నుండి, లేవీకి మునుమనవుడును కోరాహు రూబేనీలలో ఏలియాకు కుమారులైన ఇస్రాయేలీయుల్లో పేరు పొందిన సభికులు, సమాజపు ప్రధానులు 250 మందితో మోసేకు ఎదురుగా లేచి మోసే అహరోనులకు విరోధముగా పోగుపడి, నీతో మాకిక పని లేదు, సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము, సంఘము ఆ పదం మర్చిపోకండి, యెహోవా సంఘము, సంఘము మీద మిమ్ముని మీరు ఏల ఎచ్చించుకున్నచున్నారనగా. చూసారా ఏంటయ్యా నీ బ్రతుకు పోంది? అసలు ఒకవేళ నీ బ్రతుకు పోంది అనుకో, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడు అయితే మేము పరిశుద్ధుడివే, నీ నాయకత్వం మాకేం అవసరం లేదయ్యా. కష్టపడి సంఘాన్ని భుజాల మీద ఎత్తుకు మోస్తున్న వాడికి ఎలాంటి మాట వినబడింది అనుకోండి, మానసికంగా దెబ్బ అయిపోతాడట్టే, కృంగిపోతాడు. నువ్వు పరిశుద్ధుడివా? మేము పరిశుద్ధులమే, మేము చేయలేమా నాయకత్వం, మేము నడిపించలేమా ప్రజానికాన్ని, మేము తోలికెళ్ళలేమా ఈ బర్రె జాతి మనుషు జాతుల్ని, మేము అన్నీ చేయగలం, నీ నాయకత్వం మాకు అవసరం లేదు. ఇది నువ్వేదో సంఘం మీద అధికారం అన్నట్టు వ్యవహరిస్తావండి, ఎన్నో మాటలు అన్నారండి. అయినా మోసే శాంతంగా చూస్తున్నాడు, నేను ఏం తప్పు చేశాను, నా జీవితాన్ని మీ కొరకు అంకితం చేయడానికి వద్దన్న సుఖ కావాలనుకున్న సుఖాలన్నీ వద్దనుకుని మీ కొరకు కష్టపడడానికి నేను అరణ్యాన్ని నడుస్తుంటే ఎందుకండి నా మీదకి ఇలా తిరగబడుతున్నారన్న ఆలోచనతో ఎంతో బాధపడుతున్నాడు. 250 మందిని ఎంట పెట్టుకుని కొరాహన్నవాడు నాయకుడిగా వ్యవహరిస్తూ మోసే మీద లేనిపోయిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు, తట్టుకోలేకపోయాడండి. ఆలోచించాడు ఆలోచించాడు, ఓకే పరిశుద్ధత కోసం మాట్లాడుతున్నారు కదా, క్యారెక్టర్ కోసం మాట్లాడుతున్నారు కదా, నువ్వు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడినో తేలిపోవాలంటే రేపు ఏహో ముంగిటికి రండి ఆయనే తేల్చేస్తాడు అన్నాడు. వచ్చారు, మేము చూసుకుంటాం, అదే దేవుడు నీకేనా దేవుడు, మాకు దేవుడు కదా, దేవుడు మా జీవిలో కూడా ఉన్నట్టాడు ఉన్నాడన్నట్టు మాట్లాడండి, బుర్ర తిరగడు ఎక్కువైపోయి, దేవుడు మాకు కూడా దేవుడు, మేం చెప్పింది కూడా వింటాడు. చూసారా సంఘంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి చూడండి, చక్కగా అన్యోన్య సహవాసం కలిగి, చక్కగా ప్రేమ కలిగి, చక్కగా దేవునితో ఉంటున్నప్పుడు సంఘంలో ఇలాంటి తిరుగుబాటు స్వభావం ఎదురవుతుంటుంది. మేమే చేయగలం, మేమే నడిపించగలం, మేమే సంఘాన్ని చేయగలం అంటూ ఈ యాజకుని హృదయం వరకు గుచ్చుతూనే ఉన్నారండి. దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, ఎక్కడి వరకు వెళతాదో చూశాడు, రేపు ముంగడికి రమ్మన్నాడు, వచ్చాడు, భూమి విడిపోయి అందరినీ 250 మందిని కొరావు సంతతి, కొరావు సమూహాన్ని పూర్తిగా నేల విడి మ్రింగేసింది. అక్కడతో ఆగారా? లేదండి. ఇంకేం చేశారో తెలుసా? ఆ తర్వాత గడియలు జరిగేసరికి మాట్లాడుతూ మాట్లాడుతూ కింది వచనాలకు వచ్చేసరికి విచిత్రమైన సంఘటన ఒకటి జరుగుతుంది. ఇదిగో, మీరు అన్యాయంగా 250 మందిని చంపించేశారు, చనిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, మీరు చెడ్డోళ్ళు, మీరు చెడ్డోళ్ళు అయ్యా, సంఘం మీద ఉన్న ప్రముఖులందరినీ మీరే చంపారు, ఏమీ తెలియని అమాయకుల్ని మోసే అహరోనులు మీ వలనే చనిపోయారయ్యా, కేవలం మీ వలనే.
మీది నాయకత్వమా అని మరలా సనగడం ప్రారంభించారు. దేవుని కోపం మరలా రగులుకుందంటే, ఎప్పుడైతే దేవుని కోపం రగులుకుందో మరణపు రూపంలో ఒక వ్యాధి మేఘం రూపంలో నుండి దేవుని మహిమ ప్రజల మీదకి దండయాత్ర చేసి వస్తున్నప్పుడు ఒక యాజకుడు, దేవుని పక్షానున్న దేవుని సేవకుడు ఎలా వ్యవహరించాలో ఎంత విలువ నేర్పిస్తుందో చూడండి. అదే అధ్యాయం, అదే 16:41 నుండి మరణాడు ఇశ్రాయేలుల సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోసే అహరోనులకు విరోధముగా కూడెను, వారి ప్రత్యక్షపు గుడారం వైపుకి తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాచారం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోసేకి సెలవీయగా వారు సాగిల పడిరి. అప్పుడు మోసే, నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి మేఘముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయి. ఏం జరుగుతుంది? యాజకులు ఏం చేస్తున్నారు? దేవుని మీదకి, దేవుని సేవకుల మీదకి మరలా తిరుగుబాటు స్వభావం ప్రజల్లో ప్రారంభమైపోయింది. దేవుడే సైలెంట్ అవ్వమన్నాడు, మీ పక్కకి వెళ్ళండి అయ్యా, నేను చూసుకుంటాను. మీరు సైలెంట్ అవ్వండి, ఎవడైతే విరోధ భావం కలిగి ఉన్నాడో వాడు సంగతి నేను పడతానని దేవుడే రణరంగంలోకి దిగితే ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అన్న అహరోను ఇలా రావయ్యా త్వరగా, దేవుని కోపం పరము నుండి భూమి మీదకి దిగుతుంది, ప్రజలు చచ్చిపోతున్నారు, రోగాల చేత అయిపోయారుక, మరణం వారిని కబలిస్తుంది, నువ్వేం చేస్తావు తెలుసా? పరుగు పరుగు పరుగున బయలుదేరి ఆ దేవాలయంలో అగ్నిని ధూపార్తన తీసుకుని వచ్చి ప్రజలకు, చస్తున్న శవాలకు, బ్రతుకున్న వారికి మధ్యన ఆ రోగానికి ఎదురుగా నిలబడు. ఏం జరుగుతుందంటే వదిలేచ్చు కదండి యాజకుడు, ఈ విరోధ స్వభావం కలిగి మాకు ఎందుకని వదిలేచ్చు కదా, వదలలేదండి. ఏం చేస్తున్నారో తెలుసా? అహరోను పరుగు పరుగు పరుగున వెళ్ళి యెహోవా అగ్నిని చేతబట్టుకుని ఆ మండుతున్న దాన్ని పట్టుకుని నిలబడిపోయాడండి. నడి సమాజం మధ్య, నడి సమాజం మధ్య నిలబడిపోయాడు. ఒకవైపు చచ్చిన శవాలు, మరొకవైపు బ్రతుకున్న ప్రజానికం, ఈ రెండిటి నడుమ ఆయన నిలబడ్డాడు. యెహోవా మహిమకు ముందు, ఆ రోగానికి, ఆ మరణానికి ముందు నిలబడి, ముందు నన్ను చంపండి, ఆ తర్వాత ప్రజలను చంపండి అన్నట్టు, నన్ను చంపెళ్ళండి వారి దగ్గరికి, దేవా మేము బ్రతుకుంటేది జరగని ఒక తండ్రి, కాపాడు తండ్రి, వారి ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెడుతున్నానని ఎలా ఉండిపోయాడు చూడండి. 47వ వచనం, మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తికిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను, కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను, అతడు చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్యన నిలబడగా తెగులు ఆగెను. దేవుడు అనుకుని ఉంటాడండి ఆ రోజు, వీరి వలన అహరోను పోగొట్టుకోవాలా నేను, వీరి వలన నా పిల్లలను దూరం చేసుకోవడం నాకు నచ్చిన వారిని, వీరిని బట్టి వారిని వదిలేయాలని ఆరు క్షమించేశాడు. యాజకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? కొత్త నిబంధన విలువలు పాత నిబంధన నుండి ఎలా కనబడుతున్నాయో తెలుసా? పాపి కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధం అవ్వాలండి. సంఘం కొట్టిమిట్టాడుతున్నప్పుడు, సమాజం దేవునికి దూరంగా జరుగుతున్నప్పుడు ఒక యాజకుడు చేయవలసిన పని. అహరోను ఎంత కష్టపడుతున్నాడు, మోసే ఎంత కష్టపడుతున్నాడు, ఆ ధూపార్తిని పట్టుకుంటే తన గుండెల్లో అగ్ని రగులుతుంది, బాహ్యంగా అగ్ని సెగ తన దేహానికి తగులుతుంది, ఈ రెండిటి మధ్య మండిపోతూ దేవాని కొరకు ఎరుగుతూ నేనున్నానయ్యా అన్నట్టుగా ప్రజలకు, దేవునికి మధ్యన నిలబడి ఆ రోజు ఆ తెగుల్ని ఆపేశాడు. ఇది సేవ అంటే, ఇది దేవుని కొరకు సేవా కార్యక్రమం అంటే, ఇది లేఖనాలు తెలిస్తే తెలుస్తాయ్యా అని చెప్పాడు. దేవుని శక్తి, దేవుని ఉనికినికి తెలియాలంటే చూడండి ఒకసారి పాత నిబంధన నుండి, చూడండి ఆయన గురించి రాయబడిన మాటలన్నీ, చదవండి ఆయన మనసును మీరు అన్నాడు. ఎక్కడ చదివారండి? ఆయన ఇష్టపడుతున్నది ఒకటి, మనం చదువుతున్నది ఒకటి.
ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలని చదువుతాను తప్ప ఆ లేఖనం నుండి దేవుడు నన్ను ఏం కోరుకుంటున్నాడని చదివారు ఎంతమంది చెప్పండి. ఈ విధానం ఎక్కువైపోయిందండి ఈరోజు. ఏం చెప్పాలి అడుగుతున్న వాడికి, ఏం చెప్పాలి, ఏం చెప్పడం ఏంటయ్యా, దేవుడు నీకు నాకు చెబుతున్నాడు, నిన్ను నన్ను సరిగ్గా ఉండమని చెబుతున్నాడు, నిన్ను నన్ను ఆయన కొరకు బ్రతకమని చెబుతున్నాడు. కృత నిబంధన సేవకి, ప్రాత నిబంధన సేవకి చాలా వ్యత్యాసం ఉంది. కృత నిబంధన సేవ ఇంకా విలువైనది. పాత నిబంధనలోనే చావుకి ఎదురెళ్ళి ప్రజలను కాపాడడానికి ఇంత సాహసం చేస్తే కృత నిబంధన యాజకుడు ఇంకా మెరుగైన సేవ జరిగించాలి. ఎగ్జాంపుల్కి ఒక విషయం చెప్పి ముగిస్తాను, రేపు కొనసాగింపు చేద్దాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మోసే ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ప్రజలంతా యెహోవాకి భయంకరమైన విరోధమైన కార్యం జరిగిస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? 3,000 మంది ఇంచుమించు చచ్చారండి. 3,000 మంది చచ్చారు ఆ రోజు. ధర్మశాస్త్రం వస్తున్న ఆ గడియల్లో 3,000 మంది చచ్చిపోయారు. కానీ కృత నిబంధన పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు 3,000 మంది దేవుళ్ళకి వచ్చారు. ఇది చూడండి, అది చూడండి. ఒకసారి కృత నిబంధనలో 3,000 మంది సంఘం ప్రారంభమైంది, పాత నిబంధనలో 3,000 మంది చచ్చారు. ఒకసారి చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 28వ వచనం లేవీయులు మోసే మాట చొప్పున చేయగా ఆ దినములలో ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి, 3,000 మంది ఆ ధర్మశాస్త్రం వచ్చిన ఆ సేవా కార్యక్రమంలో 3,000 మంది ప్రజలు చచ్చిపోయారు. కృత నిబంధన స్కేల్ మీదకి వెళ్ళి చూస్తే ఆ 3,000 మంది ఆత్మలు గారా, ఆ 3,000 మంది దేవుని పిల్లలు గారా, చనిపోయిన అన్యులంతా, దేవుడికి విరోధైన ఇశ్రాయేలులంతా, ఆ రోజు చనిపోయిన యుద్ధ సామ్రాజ్యంలో చనిపోయిన వారంతా దేవుని ఆత్మలు గారా? కృత నిబంధన యొక్క కొలమానం ఎలా ఉంది, పాత నిబంధన సేవా కార్యక్రమం ఎలా ఉందో చూడండి. ఎక్కడ అర్థమవుతుందండి మనకి? 3,000 మంది మార్చేశారు. నేను అంటాను, నాకు అర్థమైంది మీకు చెబుతున్నాను. ఏ మోసే కోరుకున్నట్టుగా ప్రజలను చంపేవయ్యా నేల విడిచంటే పేతురు కోరుకుంటే జరగదా? అపోస్తలు కోరుకుంటే జరగదా? 12 యూహాశానములు దించితే నా తండ్రిని అడిగితే ఇప్పుడే దిగుతాయి అన్నాడు. ఏ దిగవా అడిగితే దిగుతాయి. కొత్త నిబంధన సేవకులు అడిగితే ఆ రోజు పాత నిబంధన జరిగిన ఆ భీకర సంగ్రామం జరగదా? జరుగుద్ది. అయినా ఎందుకు ఉపయోగించుకోలేదు? చంపే కన్నా చచ్చినోడిని బ్రతికించడం గొప్పదనుకున్నారంటే, మేమైనా చస్తాం కానీ పాపిని కూడా సావనేమనుకున్నారు. పేతురు అడిగితే పునాదులు కదిలిపోతాయి, యోహాన్ అడిగితే పునాదులు లేచిపోతాయి. పాత నిబంధనలోనే సూర్యచంద్రుని ఆపేశాడు, పాత నిబంధనలోనే ప్రకృతిని స్తంభింపజేశాడు. కొత్త నిబంధనలో విరోధ భావం కలిగిన వ్యక్తుల కొరకు అపోస్తులు ఎక్కడైనా దేవుని విని చంపుతండ్రని అడిగారా? అడగలేదండి. అందుకే పౌలు అన్నాడు తెలుసా, మరణకరమైన సేవ ఇంత గొప్పదైతే మహిమ కలిగిన సేవ మేము చేస్తున్నాం అన్నాడు. ఆ కంపారిజన్ చూడండి ఎలా ఉందో. మరణకరమైన సేవ ఎలా ఉంది ఆ రోజు మోసే అహరోనుల సేవ, మహిమ కలిగిన సేవ మేము చేస్తున్నాం. ఇది మీకు అర్థం అవ్వాలన్నట్టు. ఇది గొప్పది, ఇది గొప్ప సేవ, దీని కొరకు రమ్మన్నాడు. అర్థం కావట్లేదండి లేఖనాలు, దేవుని యొక్క శక్తి. ఆ రెండు కొలమానాల మీద దేవుని చోటు నేర్చుకుంటే దేవుళ్ళ బ్రతుకు వేరుగా ఉంటుంది. సమాజానికి దేవుని భక్తుకు వేరుగా ఉంటుందండి. దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే చావడానికి సిద్ధం అవ్వాలని కృత నిబంధన భాష్యం చెబుతుంది. ఒక పాపిని రక్షించడానికి నువ్వే ఎదురెళ్ళాలంటున్నాడు దేవుని, ఉగ్రత పాత్రను ఎత్తుకోవడానికి. వస్తావా అని అడుగుతున్నాడండి దేవుడు. అదేనండి సంఘానికి చెబుతున్నాడు. కష్టాల కన్నీల మధ్య చెదిరిపోయిన సంఘాన్ని మరలా ధైర్యపరచడానికి మీకేవో ఇంత సంభవిస్తుంది అనుకోకండి. మీకేదో కష్టాలు కలుగుతున్నప్పుడు ఏదో జరిగిపోతుంది అనుకోకండి. మీ సేవ ఎలాంటిదో తెలుసా? యాజకులైన రాజుల సమూహం అన్నాడు. యాజకుని సేవ ఎలా ఉందో మనకు కనబడుతుంది. ఇక రాజు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి రేపు చూద్దాం. దానికి ఒక రిఫరెన్స్ చూసి ముగించుకుందాం. కీర్తనల గ్రంథం కీర్తన 106వ అధ్యాయం యాజకుని సేవ, మోసే యొక్క విలువ. 106వ అధ్యాయం కీర్తన 106వ అధ్యాయం 23వ వచనం
అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనని అనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఏమంటున్నాడు చూసారా? దేవుని కోపం వారిని నశింపజేయాలని ప్రజల ముంగడికి బయలుదేరుతుంటే, ఆకాశం నుండి దేవుని కోపం దిగుతుంటే, దేవునికి ప్రజలకి మధ్య వెళ్ళిపోయి ఎవరు నిలబడుతున్నారు? యాజకుడు నిలబడిపోతున్నాడు. అంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు దేవుడు కోరుకుంటున్నది అదే. ఆ రోజు అబ్రహాం అడగలేదు తండ్రి, ఒకడుంటే తండ్రి, ఐదుగురు ఉంటే, పది మంది ఉంటే, ఆ లెక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఉంటే కాపాడుతానయ్యా అన్నట్టు. మనల్ని బట్టి మన గ్రామాలు రక్షింపబడాలి, మనల్ని బట్టి మన సంఘం దేవుని వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అలా బ్రతకాలండి దేవుని కొరకు, అలా చేయాలండి సేవ దేవుని కొరకు. అలానే ముందుకు జరుగుతూ ఉండాలి. అదే దేవుడు కోరుకుంటుంది కొత్త నిబంధన. ఇంత గొప్ప సేవా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇది మర్చిపోయాం. లేఖనాల వెలుగులో ఏవేవో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనుకుంటున్నాం. దేవుని చిత్తం అయితే ఇంకా పరిపూర్ణమైన లోతులకి దీన్ని కొనసాగిద్దాం. అన్నీ ఈ నాలుగో రోజు సభలో మీ ఉచితమైన కృపను బట్టి మీ గురించి మరొకసారి జ్ఞానించడానికి ధ్యానించిన దాని ప్రకారం మా జీవితాలను సరిచేసుకోవడానికి ఈ భూమి మీద వెలుగులో మేము నడవడానికి మాకు కావలసిన మాటలు మా యందుండి మీరు అందిస్తారని నమ్ముచున్నాము తండ్రి. తండ్రి చెబుతున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకొని మీరు కోరుకున్నంత వ్యక్తికు మేము ఎదగడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామం శుభవందనములు. ఈ నాలుగో రోజు సభలో దేవుని యొక్క ఉచ్చేందుకు కృపను బట్టి కొన్ని విలువైన సంగతులు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గతించిన రాత్రి యాజకత్వాన్ని గురించి మాట్లాడుతూ దేవుని సేవా కార్యక్రమంలో దేవుడు ఆశించిన విలువలు ఎంత ఎత్తునున్నాయో, ప్రవక్తల సేవా కార్యక్రమం మొదలుకొని కృత నిబంధన విలువల వరకు దేవుని యొక్క ఆలోచన సరళి ఎలా ఉందో కొద్ది వరకు మనం ఆలోచించాం. ఎక్కడైతే మనం ఆగ్రహమో అక్కడి నుండే ఈరోజు ముగింపగలుగుదాం. కృత నిబంధనలో కోరుకుంటున్నది కొత్త ఏమీ కాదని, అది పాత నిబంధన దగ్గర నుండి దేవుని యొక్క అభీష్టమని, రాజులైన యాజక సమూహంగా తన పిల్లలైన వారు ప్రియులైన వారంతా ఆయన కోరుకున్నంత ఎత్తుకు ఎదగాలని, చెదిరిపోయిన సంఘానికి స్థిరపరచడానికి అపోస్తుడైన పేతురు రాసిన పత్రికలోని మూల వచనం నుండి మనం ధ్యానిస్తున్నాం. ఆ వచనం యొక్క సారాంశాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు యాజకుడన్న పదానికి అర్థం నిలువెత్తు సాక్ష్యం. మోసే అహరోనుల జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఒకవైపు పాపిని రక్షించాలన్న ఆశ, మరొక వైపు పరిశుద్ధుని యొక్క కనుసన్నల్లోని మనసును అర్థం చేసుకోవడానికి ఈ రెండిటి నడుమ యాజకుడు చేస్తున్న ప్రయత్నం, ప్రక్షాళన, అతని ఉడుకుల పరుగుల జీవితంలో పాపి కొరకు రక్తం చేత తడిచిపోయి అగ్ని సెగల చేత తన దేహాన్ని వాలిపోతూ వాడిపోతూ ఎలా అయినా సరే పాపిని రక్షించాలని ప్రయత్నం చేస్తున్న యాజకత్వపు లక్షణాలు పాత నిబంధన నుండి ఎలా ఉన్నాయో టూకీగా మనం ఆలోచించాం గతించిన రాత్రి. పాత నిబంధన సేవా కార్యక్రమమే ఎంత గొప్పగా ఉంటే కృత నిబంధన సేవా కార్యక్రమంలో ఇంకెంత ఎత్తుకు మనం ఎదగాలని ఆలోచించండి. అందుకే అపోస్తుడైన పౌలు గారు కొరింది సంఘానికి ఒక బలమైన మాట రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి త్వర త్వరగా.
అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ 3:7 నుండి మరణకరమైన పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోసే ముఖం మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరు చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును, శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును. చూసారా, ధర్మశాస్త్రం వస్తున్నప్పుడు దేవునికి విరోధంగా బ్రతుకుతున్న 3,000 మంది చనిపోయారు. అన్యజనులను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అన్యజనులను దేవుని పిల్లల చేత చంపించేశాడు. సేవా కార్యక్రమంలో విరోధభావం కలిగిన వారు దేవునికి ఎదురు తిరిగితే ఆవిరైపోయారు. కానీ క్రొత్త నిబంధన సేవా కార్యక్రమం సంఘమే పాపాలతో చచ్చిపోయిన 3,000 మందిని బ్రతికించి సంఘానికి నాంది పలికారు. వారు అనుకుంటే వీరు కూడా చంపేవచ్చు. దేవుడు పక్షాన నిలబడిన ఈ సేవకులు, క్రొత్త నిబంధన యాజకులు, అపోస్తలులు, శిష్యులు, వారు కూడా దేవునికి ప్రార్థన చేసి, తండ్రి, రోమా ప్రభుత్వం నీ పిల్లలైన వారిని ఎలా హింసిస్తుంది, మాట విననల్లని ఈ ప్రజానికం, యూద భ్రష్ట జనాంగం, వీను కోకడ వేళతో ప్రకలించి తండ్రి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు అడ్డు తొలగిస్తాడు. అయినా కోరుకోలేదు. ఆ రోజు ఏలే యజమేలు ముందు మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజు ఆహాబు నాయకత్వంలో ఏలియా బ్రతుకుతున్నప్పుడు మాంత్రికులను, శుద్ధశక్తి కలిగిన వారిని, పేరెన్నిక కలిగిన ప్రజానికాన్ని, 400 మంది బయలు ప్రవక్తలను చంపించేశాడు 2 తపాలులుగా. మాంత్రికులను చంపించేశారు పాత నిబంధనలు మోసే, ఏలియా, మిగిలిన ప్రవక్తలు. కానీ క్రొత్త నిబంధన మాంత్రికులను మార్చేశారు. క్రొత్త నిబంధనలు ఉన్న మాంత్రిక విద్యను తెలిసిన వారిని సేవకులుగా మార్చేశారు. మంత్ర విద్య కలిగని గ్రంథాలు పేర్లు చెప్పుకుంటున్న గ్రంథాల్ని వారి చేతులతో వారే తగలబెట్టే సేవా కార్యక్రమాన్ని చేశారు. ఆ సేవకి ఈ సేవకి ఎంత వ్యత్యాసం కనబడుతుందో చూడండి. ఆ పరిచర్యకి ఈ పరిచర్యకి ఎంత కొలమానం కనబడుతుందో చూడండి. కూకీగా ఉదాహరణ చెప్పమంటారా? పాత నిబంధనలో ఏ ప్రవక్త అయినా ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని చదువుకుంటాము. కానీ క్రొత్త నిబంధనలో ఏ అపోస్తులైనా ఒక్క మచ్చ జీవించండి కనిపించదు. ఎందుకు? వారు ఆజ్ఞలు అనుసరించి సేవ చేశారు, వీరు మాదిరి అనుభవించి సేవ చేశారు. వారు ఆజ్ఞలకు లోబడి సేవ చేశారు, క్రొత్త నిబంధన యాజకులు మాదిరి అనుసరించి సేవ చేశారు. తాను నమ్మిన గురువు, వారిని నడిపిస్తున్న యేసుక్రీస్తు ఎలా అయితే సేవా కార్యక్రమాన్ని చేశారో అనువనువునా వారి జీవితాల్లో నింపేసుకున్నారండి. ఇది అలవాటు అవుతుందా? ఇంకా పాత నిబంధన సేవకులను చూస్తూ, ఇంకా పాత నిబంధన సేవకులు తప్పులు చేస్తే వారే చేశారు, మేము చేస్తే మమ్మల్ని క్షమించడా అని వారిని కొలమానం తీసుకుంటున్నారండి. వారు తక్కువ వారని నా ఉద్దేశం కాదు, అది పాత నిబంధన సేవ క్రొత్త నిబంధన సేవతో కొలమానం కాదంటున్నాను. ఈ మధ్యకాలంలో ఎంతగా పెట్టేగిపోతుందంటే క్రైస్తవ్యం ఒక కోణం. తప్పులు చేసి, పాపాలు చేసి, వారి పాపాలని కప్పుపుచ్చుకోవడానికి బైబిల్లో రెఫరెన్స్లు ఎదుగుతున్నారంటే ఎంత ఘోరం చూడండి. పాపాలు జరిగించి వారి పాపాలు రైటు అని చెప్పుకోవడానికి బైబిల్లో రెఫరెన్స్ ఎదుగుతున్నారు. అన్యాయం, దేవునికి తీరని గాయం జరిగిస్తున్నారు. పైపచ్చికి ఏదో దేవుళ్ళు తగ్గించుకుంటున్నట్టు వీరి మాటల ద్వారా ఎలా ఉంటుందో తెలుసా? మా మాటలు వినండి తప్ప మమ్మల్ని చూడకండి.
మా మాటలు వినండి తప్ప మమ్మల్ని చూడకండి చెప్తున్నారు. తప్పండి, అది తప్పుడు సంకేతం. అది ఎందుకో చెప్పనా, యేసుక్రీస్తును వెంబడించిన అపోస్తులు ఏమన్నారో చూసా, ఏమన్నారో తెలుసా, ఇదిగో మమ్మను చూడండి అన్నారు. మేము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాము కనుక మమ్మను చూడండి అన్నారు. ఆ ధైర్యం ఎక్కడుందండి మనలో? ఆ సేవా కార్యక్రమం ఎక్కడుంది చెప్పండి? ఈరోజు మనకేం చెప్తున్నారు, మమ్మల్ని చూడకండి, మా మాటలు వినండి అని చెప్తున్నారు. తప్పు తప్పు. క్రొత్త నిబంధన సేవా కార్యక్రమం నిలువెత్తు సాక్ష్యంగా యేసు యొక్క సుగుణాలు మనలో స్పష్టమైన సాక్ష్యంగా కనపడాలండి సమాజానికి. అది సేవ అంటే. యాజకులు నలిగిపోయారు పాత నిబంధనలో, ఇక క్రొత్త నిబంధన సేవకుడు యాజకుడు ఇంకెంత ఆవిరైపోవాలి దేవుని కొరకు. అహరోను బగబగా మండిపోతున్న దీపార్తిని చేత పట్టుకుని ప్రజలకు దేవునికి మధ్యన నిలబడిపోయి, ప్రభువా నీ ఉగ్రత పాత్రను నా మీద కుమ్మరించి ప్రభువా, ఆ మాయకును చంపొద్దు ప్రభువా, వారు పాపం చేస్తే ఆ పాపానికి శిక్ష మేము భరిస్తాము అన్నట్టుగా ముందుకు పోయి అడ్డుగా నిలబడిపోయారు మోజీ అహరోనులు. వారి ముందే మనం తులదూగలేకపోతున్నామే, వారి ముందే మనం నిలవలేకపోతున్నామే, వారికన్నా గొప్పది క్రొత్త నిబంధన సేవ అంటున్నాడు పౌలు. ఇది ఎప్పుడు మనం అందుకోగలమంటే, వారి సేవా పటిమకు క్రొత్త నిబంధన సేవా విధానానికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఇది మనకి అర్థం కావాలంటే ప్రభువు నేర్పిన ఒకే ఒక్క సూక్తి చూసిన సంకేతం మీకు లేఖనాలు తెలియాలి, దేవుని యొక్క శక్తి తెలియాలి, దేవుని యొక్క ఉద్దేశం మీకు తెలియాలి. సర్వసత్యాన్ని మీరు ఎరిగే గుణం కలిగిన వారిగా ఉండాలి. సత్యంలో నడుస్తున్నప్పుడు దేవుని యొక్క ఉనికిని గుర్తెరిగిన వారిగా ఉండాలి. ఇది మీకు తెలిస్తే సేవా విధానం ఏంటో మీకు అర్థమవుతున్నట్టు. యాజకులు సేవ ఎలా ఉంటే మరి రాజు ఎలా ఉండాలి? రాజులైన యాజక సమూహం అంటే మరి రాజు ఎలా ఉండాలి? రాజులు సేవా కార్యక్రమం చూస్తున్నప్పుడు ఇస్రాయేలులో 21 మంది 19 మంది రాజుల్లో ఒక్కడో సరైనడు కనబడ్డాడు. యూదుల రాజుల్లో వీరు నిలబడ్డారు లే అంటే పొడి పొడిగా కనబడిన వారు కూడా సరి అయిన రాజరికంగా దేవుని కొరకు బ్రతకలేకపోయారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈ రాజులు ఎవరు ఆయన మెప్పించలేనప్పుడు, ఈ రాజులు ఎవరు ఆయన అనుకున్న పాలన చేయలేనప్పుడు సింహాసనం మీద ఉన్న రాజే భూమి మీదకి వచ్చాడు. దేవుడైన వాడే దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. రాజరికం అంటే ఎలా ఉండాలో, రాజు అంటే ఎలా ఉంటాడో, ప్రజలను కాపాడడానికి ప్రజలను రక్షించడానికి అవసరమైతే ఈ రాజు అన్నవాడు ప్రాణాన్ని ఎలా పెట్టాలో రాజరికం జీవించాడు వచ్చి. అది చూస్తే అర్థమవుతుంది రాజు అంటే ఇతడండి అని. రాజులైన యాజక సమూహంగా ఉండాలని సంఘం నుండి దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆ రాజు మనకి తగిన రాజు. రాజు అంటే ఏంటో తెలుసా, శత్రువు చేతుల్లో చిక్కుకున్న అమాయకులను కాపాడడానికి, వారికి ఏ విధమైన ఆటంకం రాకుండా వారిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకురావడానికి, వారి స్వాస్థ్యమును కూడా రక్షించడానికి, వాడికి స్వేచ్ఛ జీవితాన్ని ఇవ్వడానికి ఇతడే ఉరుకంబానికి ఎక్కడానికైనా సిద్ధమైపోవాలి. ప్రజలకు ముందు ఇతడే నిలబడాలి. వాడు రాజంటే అతడు నాయకుడంటే, ప్రజలను మంచి నీతి విలువల్లో నడిపించడానికి సింహాసనం దిగొచ్చే రాజు కావాలి. అలాంటి రాజు కొరకు ఎదురు చూశాడు దేవుడు. తన కుమారుడైన రాజుని ఈ భూమి మీదకి పంపాడు. తన ప్రజలు పాపంలో మగ్గిపోయి చాత సాతానికి చిరిగిపోతున్నప్పుడు, ఉక్కిరి బిక్కిరై స్వేచ్ఛా జీవితాన్ని దూరం చేసుకొని దేవుని కొరకు కాకుండా స్వంత నీతి కొరకు బ్రతుకుతున్న ప్రజానికాన్ని మరలా జీవం వైపు నడిపించడానికి, ఎలుగుల వైపు నడిపించడానికి ఆయన వచ్చి చేస్తున్న కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తుంది అండి. చూడండి ఒకసారి ఎబ్రిలికి రాసిన పత్రిక త్వర త్వరగా. అపోస్తుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు
పాపమును విడిచిపెట్టి దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమున యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. జాగ్రత్త గమనించండి, తన ప్రజలను పాపాల నుండి రక్షించడానికే రాజు సింహాసనం దిగి ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చిన ఆయనకి ఏమన్నా ఘన కార్యక్రమాలు జరిగినాయి ఆ భూమి మీద? పిడుగుద్దులు, ఉమ్ములు, అవమానం, శిలువ మరణం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ రాజు మనసులో ఏముందో ఆ రెండో భాగాన్ని జాగ్రత్త గమనించండి. అదే వాక్యం రెండవ భాగం, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుడో దాన్ని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం, తన ఎదుట ఉంచబడిన ఆనందం, మేఘ సమూహముగా ఉన్న విశ్వాసుల యొక్క పట్టికను పౌలు పరిచయం చేస్తూ మీరు సేవలా చేస్తున్నారండి పౌలు గారంటే, ఇదిగో నా ముందు ఇంత సాక్షి సమూహం ఉంటే నేను చేస్తున్న సేవ ఏ పాటి దాన్ని కొలమానం వేసుకుంటున్నాడు. ఇంతకన్నా గొప్పది ఏంటో తెలుసా? వారందరికీ మూలమైన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడాలి అంటున్నట్టు. ఆయన వైపు చూస్తే ఏమర్థం అవుద్ది? ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరుగు పందంలో ఎన్నో ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితులు ఉంటాయి. పాపం సులువుగా మనకు చిక్కుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో నీకు రోల్ మోడల్గా ఉండాల్సిన ఒక రాజు ఉన్నాడు, ఆయన చూడండి అని చెబుతున్నాడు ఎబ్రీలకు. ఆయన మీద ఉమ్ము వేస్తున్నప్పుడు ఆయన మీద ముఖానికి ముసుగేసి గుద్ది, నిన్ను గుద్దినవాడు ఎవరో చెప్పవయ్యా యేసు అన్నప్పుడు, ఆయన చేతులకు మేకులేస్తున్నప్పుడు ఆకాశానికి భూమిన మధ్యన వేలాడి తీసి అవమానం కలిగిస్తున్నప్పుడు ఆయన మనసులో ఒకే ఒక్క మాట తిరుగుతూ ఉందండి. అదేంటో తెలుసా? తన ఎదుటున్న ఆనందం. ఏంటి తన ఎదుటున్న ఆనందం? యేసుక్రీస్తు వారు అంతగా జయించడానికి ఆయన మనసులో ఉన్న ఆనందం ఏంటి? పరలోకమా అనుకుంటే పొరపాటు. అక్కడ చెబుతున్నది పరలోకాన్ని గుర్చి కాదు, ఆ పరలోకాన్ని వదిలే కాదు ఈ భూమి మీదకి వచ్చినది, ఆ పరలోకాన్ని వదిలే కదా మన కొరకు భూమి మీదకి వచ్చినది, ఆ సింహాసనాన్ని వదిలే కాదు ఈ భూమి మీదకి వచ్చినది, అది వద్దని కదా మనల్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చినది, ఆ తర్వాత మనందరినీ తీసుకెళ్ళి అందులో ఉండాలనే కదా. పరలోకం మీద మమకారం పెంచుకుని సిలువు మరణం ఎక్కడానికి సిద్ధమవలేదైనా, ఆ ఆనందం ఆయన గుండెల్లో పెట్టుకోలేదైనా, ముఖం మీద ఉమ్మేస్తున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉండిపోయాడో తెలుసా? ఆయన మనసుల్లో ఏదో ఆనందం ఉంది. ఒకడు పిడుగుద్దులు గుద్దుతున్నప్పుడు ఆయన మనసులో ఏదో తెలియని ఆనందం, దాన్ని చూస్తూ అవమానం నిర్లక్ష్యం చేస్తున్నాడంటే బలాదూరాన్ని వదిలేస్తున్నాడంటే పట్టించుకోవట్లేదట. ఆయన మనసులో ఉన్న ఆనందం సింహాసనం కాదా? కాదండి. ఆయన మనసులో ఉన్న ఆనందం పరలోకం నిత్యజీవం కాదా? కాదు, అది సెకండరీ. ఏంటి ఆయన మనసులో ఉన్నది? ఆయన మనసులో ఉన్న ఆనందం ఏంటి? అది వింటే, అది నీకు అర్థమైతే, అది నీకు నాకు అర్థమైతే చచ్చేంత వనుకు ఆయనకు రుణస్థులై బ్రతికేస్తామంటే, ఏ విధముగా చూసినా ఆయన జీవితం ముందు ఎందుకు పనికిరాని మన బ్రతుకులు ఎలిగించడానికి ఇక్కడ కూడా ఆయన మనసులో దాగున్న ఆనందం ఏంటో చూస్తే, మనసుంటే కంటదడి పట్టకుండా మనం ఉండలేం. ఏంటి ఆయన ఆనందం? ఏముంది ఆయన మనసులో? ఉమ్మేస్తున్నవాడి వైపు కూడా మౌనంగా ఎందుకు చూస్తున్నాడు ఎందుకు తెలుసా? ఆ ఉమ్మేసే దగ్గర ఒక్కసారి రెస్పాండ్ అయ్యాడు అనుకోండి, ఈరోజు నువ్వు నేను ఈ కూర్చీల్లోని ఏదికి మీద ఉండవు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఉన్నాము అంటే ఆ రోజు ఆయన మౌనం, పిడుగుద్దులు గుద్దుతున్న వాని వైపు కనీసం కన్నెర చేసి కూడా చూడలేదంటే ఎందుకు తెలుసా? నీకోసం, నాకోసం. ఆయన మనసులో ఉన్న ఆనందం ఏంటో ఒక్కసారి పొంగు చూడగలిగితే ఆశ్చర్యం వేస్తుందండి. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయం
లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. 10వ వచనం, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏంటంటే ఆయన మనసులో ఉన్న సంతోషం, ఆనందం. ఆ రోజు ముఖం మీద ఉమ్ములు పడుతున్నప్పుడు ఆయన అవమానపరిచి పిడిగుద్దులు గుద్ది గోనెపట్ట ధరింపజేసి సిలువులు కొట్టి మేకులు కొట్టి గాయాలు చేసి కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన ముందున్న లక్ష్యం అంతా ఒక్కటే, ఆనందం, సంతోషం, ఆనందం. ఏంటా సంతోషం? ఈ పాప అన్నవాడు మారితే పరలోకమందు మిక్కిలి ఆనందం. ఆ పరలోకమందు నా తండ్రి ఆనందమే నా ఆనందం. ఇదండి ఆయన టార్గెట్, ఇదండి ఆయన కొలమానం, ఇదే ఆయన ముందున్న ఆనందం. పాపిని మార్చడానికి, మనల కాపాడడానికి, మాసిపోయిన మన బ్రతుకులను పవిత్రం చేయడానికి ఆయన రక్తాన్ని ఒలికిస్తూ కూడా కన్నులతో ఎలా చూశాడో తెలుసా? ఉమ్ము వేస్తున్నవాడి వైపు కూడా చూశాడు, నువ్వు మారితే నాకు చాలురా అని. కొడుతున్నవాడి వైపు కూడా చూశాడు, నువ్వు మారడమే నాకు చాలురా, నువ్వు మారడానికి, నిన్ను మార్చడానికి, నువ్వు ఆనందకరమైన కార్యక్రమంలోకి వెళ్ళడానికి దీన్ని నేను సహిస్తాను. దానితో పోలుచుకుని నిర్లక్ష్యం చేస్తున్నాడంటే అవమానం అంతా నిర్లక్ష్యం. పరలోకమందు నా తండ్రి ఆనందమే నా ఆనందం, తండ్రి ఇష్టమే నా ఇష్టం, భూమి మీద నాకంటూ ఇష్టమేమీ లేదు. నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారం. ఏమయ్యా నీ ఆనందం అంటే, నా తండ్రి ఆనందమే నా ఆనందం. తండ్రి నీ ఆనందం ఏంటంటే, ఒక్క పాపి భూమి మీద మారితే అదే నాకు ఆనందం అన్నట్టు. ఆ పాపులను మార్చడానికి, తన ప్రజలను, పాపులను రక్షించడానికి తానే ఈ భూమి మీదకి దిగిపోయాడండి రాజు. ప్రజలను రక్షించడానికి రాజు సింహాసనం దిగి భూమి మీదకి వచ్చాడు, మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి. అందుకే ఎన్ని జరుగుతున్నా ఎందుకు పల్లెత్తి మాట కూడా అనలేదో తెలుసా? ఒక్క మాట అంటే ఈరోజు ఎవడు బ్రతికి బట్టగట్టడం, సిలువ యజ్ఞం అక్కడే ఆగిపోతుంది. ఒకవేళ ఆయన తిరుగుబాటు స్వభావంతో ఆ రోజు నిలబడితే ప్రపంచం అంతం వేరేలా ఉండనేమో, దేవుని కొలమానం వేరేలా చదువుదేమో. కానీ ఈరోజు ఎన్ని పాపాలు చేసినా ధీమాగా బ్రతుకుతున్నామంటే ఇప్పటికీ మధ్యన ఆయన ఉండిపోయాడంటే, ఇప్పటికీ అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, నాయన 3 ఏళ్ళ నుండి చూస్తున్నాను రా దీన్ని నరికే అంటే, తండ్రి ప్లీజ్ 16 అయిపోయింది, 17 అయిపోయింది, 18 కూడా చూడు తండ్రి నా కోసం అంటున్నాడు, నా కోసం తండ్రి, ఈసారి వినిపిస్తాను తండ్రి, వింటే సరే సరే, లేకపోతే నీ చిత్తమే సిద్ధించుగాక, రిక్వెస్ట్ పెడుతున్నాడు చూడండి. సరేలే, మొదటి శతాబ్దంలో ఆయన పాపాలన్నీ తీసేసి కష్టాలన్నీ అనుభవించి పరలోకం వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏ కష్టం లేదని అనుకోకండి. ఇప్పటికీ ఆయనకి కష్టాలనండి, ఇప్పటికీ ఆయనకి సుఖాలే, ఇప్పటికీ సంఘం వల్ల, సమాజం వల్ల ఇప్పటికీ ఆయన బాధపడుతూనే ఉన్నాడు ఇప్పటికీ. ఎందుకో తెలుసా? ఒకరోజు ఉగ్రవాది రూపంలో ఉన్న సౌలు అన్నవాడు పౌలుగా మారక మునుపు బహు ఉగ్రవాదిగా బయటపెట్టరేగిపోతున్నప్పుడు, గుర్రాన్ని వేసుకుని దమస్క పట్టణానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఒక విచిత్రమైన భాష మనకు వినబడుతుంటుంది, సౌలా సౌలా నన్ను ఏలా హింసించుచున్నా, అప్పటికైనా నన్ను ఏలా హింసించుచున్నావు. అదేడు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి, నీది ఇప్పటికే ఈ కార్యక్రమం జరిగిపోయింది, ఈ కష్టాలన్నీ అనుభవించేసో, ఇంకా నేను హింసించడం ఏంటయ్యా అంటే, అదే చెబుతున్నాడు, సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే, సింహాసనం మీద ఉన్న నాకు ఆనందం లేదు, సింహాసనం మీద కూర్చున్న మీ బ్రతుకులు చూస్తుంటే నాకు ఎక్కడయ్యా ఆనందం? ఎప్పటికేనండి, ఎప్పటికే. బలియాగం జరిగిపోయింది, సిలువ యాగం జరిగిపోయింది, సింహాసనం మీద కూర్చున్న గుండెల్లో ఎక్కడుందండి ఆయనకు ఆనందం? ఎప్పటికీ సంఘం వలన బాధ, ఎప్పటికీ సమాజం వలన బాధ, సంతోషం లేదండి రాజుకి. ఎందుకు? నిన్ను నన్ను ఏర్పాటు చేసిన ఆ స్థలాలకు తీసుకెళ్ళేంత వరకు, మన కొరకు
బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు మహనీయుడు. ఎంతండి, సరి అయిన రాజు, సరి అయిన యాజకుడు, మనకు తగినవాడు, ఈ భూమి మీద మాదిరికరమైన బ్రతుకుని చూపించడానికి ఈ భూమి మీదకి దిగిపోయాడు. ఏం తక్కువ అండి ఆయనకి, వద్దనుకున్నాడు సింహాసనం. ఈ మట్టి లోపం ఆ సింహాసనం ముందు ఎందుకు పనిచేస్తుంది చెప్పండి? ఈ ఆవిరైపోయే జీవితాలు ఆ నిత్య జీవం ముందు ఏ పాటివి? ఆయన వద్దనుకున్నాడు, మన కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఎన్ని అవమానాలు పడాలో అన్ని అవమానాలు పడ్డాడు. తగిన రాజు మన కొరకు ముందే మన శిక్షను భుజాల మీద వేసుకున్నాడు. ఆయనకు భూమి మీద అధికారం ఇచ్చి దేవుడు పంపుతున్నప్పుడు దేవుడు అధికారం ఇచ్చి భూమి మీదకి పంపితే ఒక విచిత్రమైన మాట అంటాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుండి యేసు ఈ మాటలు చెప్పి ఇట్లా, నేను తండ్రి నా గడి వచ్చి ఉన్నది, నీ కుమారుడిని మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చేటివి. అద్భుతీయ ఏమంటున్నా రెండో వచనం, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చేటివి, ఆయనకు అధికారం ఇచ్చేటివి. ఈ రాజుకి ఇవ్వబడిన అధికారం దేనికి ఉపయోగిస్తున్నాడో తెలుసా? మనకు నిత్యజీవం ఇవ్వడానికి. సంఘం మీద అధికారాల దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? నిత్యజీవం వైపుకు నడిపించడానికి. సమాజంలో దేవుడు ఎందుకు అధికారాలు మనకు అనుగ్రహిస్తాడో తెలుసా? దేవుని వైపుకు మళ్లించడానికి. ఆయన అధికారం ఎలా ఉపయోగించాడో చూడండి, ఆయన రాజరికం ఎలా ఉపయోగిస్తున్నాడో చూడండి. మనకి నిత్యజీవం అనుగ్రహించడానికి ఆయన అధికారాన్ని ఉపయోగించాడట, శిలువ యాగాన్ని జరిగించాడట. ఏ విధముగా చూసినా మనం రక్షించాలన్న తపనండ్రి తండ్రి కొడుకులకి ఇద్దరికీ. ఆ దైవాల మధ్య ఉన్న ఒకే ఒక్క కొలమానం మనల్ని కాపాడాలని. పరము నుండి భూకి దిగి వచ్చిన దేవుడైన ఈ మానవ రూపంలో తిరుగుతున్న మొదటి శతాబ్దంలో ఆయన అడుగుజాడలు చూస్తుంటేనే విచిత్రంగా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు సునీల్ అన్నట్టుంటాడు, 30 సంవత్సరాలు ఉంటేనే ఈ ప్రపంచం ఎలా అయిపోయిందే, 60 సంవత్సరాలు బ్రతికితే పిచ్చిదైపోయింది ఈ ప్రపంచం అంటాడు. నిజమేనండి, 30 ఏళ్ళకి ఈ ప్రపంచం ఎలా చూస్తుంది ఆయన్ని, 60 ఏళ్ళు బ్రతుకుంటే ఎలా ఉండండి. ఆయనకన్నా ఎక్కువ ఆయుసు మనం కలిగి ఉన్నాం కదా, ఆయనకన్నా ఎక్కువ కాలం బ్రతుకున్నాము కదా, ఆయనకన్నా ఎక్కువ కులమానం మనకి ఇవ్వబడుతుంది కదా. ఏ విధముగా చూసినా ఆయనకు సరి అయిన వారం కాకపోయినా అని చేసిన ప్రార్థనలు అంటాడు, తండ్రి నీ కుమారుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నీకు ఇచ్చిన వారు నువ్వు అంతగానే ప్రేమిస్తున్నావు. ఎక్కడ తక్కువ చేయలేదు తండ్రి, ఎక్కడుందండి సేవ, ఎక్కడుందండి సేవ, ఎక్కడో ఆగిపోయామండి మనమంతా. రాజులైన యాజక సమూహం అంటే యాజకులు పాత నిబంధన యాజకుల ముందే నిలవలేకపోతున్నామే. క్రొత్త నిబంధన రాజు ఏ కొలమానంలో చూసినా దరిదాపులకు నిలవలేకపోతున్నామే. దేవుడు కోరుకున్న క్రొత్త నిబంధన కృపాకాలంలో ఆ ఎత్తుకు మనం ఎదగగలమా? వారికి ఇవ్వబడిన అధికారం ఎంత చక్కగా ఉపయోగిస్తున్నారో చూడండి. వారికి ఇవ్వబడిన అధికారాన్ని సంఘ అభివృద్ధి కొరకు ఎంత కొలమానంలో, దేవుడు కోరుకున్న కొలమానంలోనికి తీసుకొస్తున్నారో చూడండి. మనకు అధికారాలు ఇస్తే రుబాబు చేయము, సంఘం మీద మనకు అధికారులు వస్తే మన కోపం వచ్చి ఎవడ మీద మనం నచ్చకపోతే గెట్ అవుట్ అంటాం మనం. మనకి ఇష్టమైన వారందరూ సంఘంలో ఉండాలి, ఇష్టం లేని వారందరూ సంఘానికి లుబ్లుకు పోవాలి. ఈ అధికారాలు ఉపయోగిస్తామంటే తప్పండి, ఇదంతా సేవను ఇలా జరిగించకూడదు. దేవుడు కోరుకుంటున్న రాజులైన యాజక సమూహంగా మనం ఉండగలిగితే మన బ్రతుకే ఒక సాక్ష్యం అవుతుంది. సువార్త ప్రకటన ఏదో బైబిల్ ఇప్పి మాట్లాడాల్సిన అవసరత ఉంది అని మాత్రం అనుకోకండి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ హైందవ సోదరుల మధ్య బ్రతుకుతున్నప్పుడు కానీ విచిత్రమైన ఒక భాష అడుగుతారు, అక్కడ బైబిల్ తీస్తే ఒప్పుకోరు కదన్నా సువార్త ఎలా చేయాలి అని. బైబిల్ తీయాల్సిన అవసరం లేదు బ్రదర్, అక్కడ మన బ్రతుకే వారి మధ్య సువార్త, మనమే ఒక సాక్ష్యం, మన జీవితమే వారికి ఒక సువార్త అవ్వాలండి. మూర్ఖంగా మాట్లాడు మూర్ఖును, నోరు ముయ్యి అంటే ఏంటి, నోరిచ్చి పడిపోమని కాదు అక్కడ,
నీ సత్ప్రవర్తన చూసి ఆ మూర్ఖుడు నోరు మూసుకోవాలి. నీ ప్రవర్తన చూస్తున్నప్పుడు వాడు నోరు మూసుకోవాలి. మన ప్రవర్తన ద్వారా మూర్ఖుడు నోరు మూయించాలి, మూర్ఖుని మనసు మార్చాలండి. ఈ సేవ కావాలని దేవుడు అడుగుతున్నాడు. క్రొత్త నిబంధన సేవ ఇంత ఎత్తుకెదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకి ఎక్కడ అర్థమవుతుందంటే, ఒకరోజు యేసుక్రీస్తు వారు ఎంత ఒంటరి అయిపోయాడు తెలుసా? రాజు, రాజు అంటే చుట్టూ సైన్యం ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం మనం, కానీ ఆయనకి ఏమున్నాయండి ఈ భూమి మీద? ఏమీ లేవు. ఆయన ఎంత ఒంటరి అయిపోయాడు తెలుసా? నీ కొరకు ప్రాణం పెడతానా ప్రభు అన్న పేతురు పరారైపోయాడు. నీ రొమ్ములు ఆనుకుని ఉన్నాను, నీకు ప్రియమైన ప్రేమిస్తున్న శిష్యుని కదా అన్న యోహాను పరారైపోయాడు గచ్చమనే తోటలో నుండి. శిష్యులందరూ ఒంటరి చేసి వెళ్ళిపోయారు. కుటుంబం ఎప్పుడో ఒంటరిని చేసింది. చివరికి ఎంతగా అయిపోయాడో తెలుసా? తండ్రి అయిన దేవుడు కూడా ఒంటరిగా వదిలేశాడు. ఒకరోజు ఆయన చేయి ఆయన కూడా వదిలేశాడు. ఒక గ్రంథకర్త విచిత్రమైన వ్యాఖ్యానం చేశాడు. ఏమన్నాడు తెలుసా? శిలువ బలియాగం జరుగుతున్నప్పుడు దేవుని వైపు కనులెత్తి, దేవా దేవా నీవు కూడా నా చేయి విడిచావన్న పదానికి చక్కటి వ్యాఖ్యానం ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఆ క్షణాలలో దేవుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడట. ఆ గడియలలో దేవుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఎందుకు? ఆయనే గనక ముఖం పక్కకు తిప్పుకొనకపోతే, తండ్రే గనక తన కుమారుని మరలా ఆ యాగం వద్దని తీసుకుంటే, ఈరోజు నువ్వు నేను ఉంటావా చెప్పు ఉండమంటే. కుమారుని యొక్క త్యాగం ఒక విప్పు, తండ్రి యొక్క కడుపు కోత, ఈ రెండింటి మధ్య మానవాన్ని రక్షించాలన్న ప్రేమ బంధం. ఇంత ఎత్తుకు ఎదగాలని సేవా కార్యక్రమంలో మనకు మాదిరి చూపించడానికి ఒంటరి అయిపోయాడండి. శిష్యులు వదిలేశారు, కుటుంబం వదిలేసింది, చివరికి తండ్రి కూడా చేయి వదిలేశాడు. కేకలు వేస్తూ ప్రాణాన్ని వదిలేశాడు, తండ్రి నువ్వు కూడా నా చేయి విడిచావా అని. ఆ క్షణాల్లో దేవుడే ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడంటే ఎంత బరువు మోసాడండి ఈ రాజు. ఎంతగా మన కొరకు బలైపోయాడండి ఈ రాజు, మనకు తగిన రాజు. నిజమైన ఆరాధన, ఆరాధన ముందు మనం తగిన వారమా చెప్పండి. భక్తుల జీవితాల్లో ఈ ఆరాధన కార్యక్రమం చూస్తుంటే, ఆరాధన అన్న పదానికి అర్థం తెలియదేమో మనకు అనిపిస్తుంటుంది. తన కుమారుని బలివ్వడానికి అబ్రహామే ఒక యాజకుడు అయిపోయాడు. తానే యాజకుడై కత్తి పైకెత్తాడు. ఎంతగా తెలుసా? గుండెల్లో ఉన్న ఇసాకులు చంపేంతగా. నాకు కనబడుతున్నది బాహ్యంగా కనబడుతున్న ఇసాకు కాదు అబ్రహాం. నీ గుండెల్లో దాచుకున్నావే ఒకడిని, వాడు నాకు కావాలి. వాడు చావాలి అంటే నువ్వు కత్తి పైకెత్తాలి. గుండెల్లో ఉన్న ఇసాకును చంపడానికి, ఇసాకును చంపడానికి అతడే ఒక యాజకుడు అయిపోయాడు. దానియేలు ఎక్కడ ఆరాధన జరిగించాడో తెలుసా? సింహాల బోనిలో. స్టెఫన్ ఎక్కడ ఆరాధన జరిగించాడో తెలుసా? రాళ్ళ చేత కొట్టబడుతున్నప్పుడు. యేసుక్రీస్తు సేవా కార్యక్రమం, రాజరికపు కార్యక్రమం, యాజకత్వపు సేవ, ఆరాధన ఎక్కడ జరిగించాడో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆరాధన చేశాడంటే అదే అడుగుతున్నాడు. రాజులైన యాజక సమూహంగా నా దగ్గరికి రండి అని. ఇంత ఎత్తుకు మనం ఎదగాలట, ఇంత సేవ మనం చేయాలట. మరణకరమైన సేవలోనే వారి జీవితాలు ధారపోస్తే క్రొత్త నిబంధన సేవలో ఇంకెంత ఎత్తుకు ఎదిగిపోవాలంటే మనం ఇంకెంత ఎత్తుకు ఎదగాలి. ఇప్పటికీ బైబిల్లో కొన్ని పుస్తకాలు ఎక్కడున్నాయో మనకు తెలియవు. ఏ లేఖనం ఎక్కడ ఏం చెబుతుందో మనకు తెలియదు. ఇక దేవుని శక్తి అంటారా, అది మన బ్రతుకుల్లో ఎప్పుడో దూరం అయిపోయింది. ఇంకెక్కడండి దేవుని కొరకు వెలిగేది? చివరగా కొన్ని వచనాలు చూద్దాం. ఎబ్రిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 2:10 నుండి, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలిగినవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడివారికి అందరికీ ఒక్కటే మూలం. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. దైవానికి ఏ కొనమానములో మన సహోదరులను చెప్పండి. దైవానికి ఏ బంధంతో మన సహోదరులు అవుతాం చెప్పండి. సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్న మనల్ని
సిగ్గుపడకుండా ఉన్నాడు తెలుసా? నా సహోదరులు అన్నాడు. సమస్తం ఎవరి వలన కలిగాయో, ఎవరి మూలంగా కలిగింపబడ్డాయో, ఆయనే మన కొరకు శ్రమల ద్వారా నడిపించడానికి తండ్రే ఆ దేవసుతుని భూమి మీద నడిపించాడట. మనల్ని సంపూర్ణంగా చేయడానికి, ఆయనను సంపూర్ణమైన స్థానంలో నిలబెట్టడానికి. ఎంతగా బలైపోయాడు తెలిసి రాజు ఆ పిల్లల్ని రక్షించుకోవడానికి 14 వచ్చినట్టు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలమ గలవాడిని అనగా శత్రువును ఓడించి ప్రజలను రక్షించడానికి జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఏల ఎనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములు పరిహారము కలుగు చేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావాల్సి వచ్చను. ఆయనే యాజకుడయ్యాడు, ఆయనే రాజైపోయాడు. ఆ యాజకుడు రాజైనా మనకు తెలియజేస్తున్నాడు సేవ ఎలా చేయాలని. కృత నిబంధన సేవకులు ఏమని పరిచయం చేసుకున్నారండి? మేము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం, మమ్మల్ని చూడండి అని చెప్పారు. మమ్మల్ని చూడండి, మనం ఏమంటున్నాం? మమ్మల్ని చూడకండి, మా మాటలు వినండి అంటున్నాం. ఎంత దూరం, ఎంత వ్యత్యాసం. సేవా కార్యక్రమంలో ఇవే మనకు అర్థం కాకపోతే సేవ ఎక్కడో ఆగిపోద్దండి. బ్రతుకుతున్నామన్న భ్రమలో బ్రతికేస్తామంతే. లేఖనాలు తెలియాలి, దేవుని యొక్క శక్తి మనకు తెలియాలట, అప్పుడు మనకు అర్థమవుతట. అప్పుడప్పుడు కొందరు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు. యేసుక్రీస్తు దైవ కుమారుడు కదా, దేవుని కుమారుడు కదా, ఆయన బ్రతికేసాడంటే పెద్ద లెక్కేముంది, మనం కూడా అలాంటి విలువలు మనకుంటే మనం కూడా బ్రతికేస్తాము కదా అని. ఆయన గొప్పోడు, ఆయన బ్రతకగలిగాడు, మనం బ్రతకలేము కదా అనేసి. తప్పండి ఆ మాట. ఆయన ఎలా బ్రతకగలిగాడో తెలుసా? లేఖనాలు, దేవుని శక్తి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. చివరిగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననుదయే. ఏమంటున్నాడు సార్? పరిశుద్ధాత్మతోను శక్తితోను. పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు ఎలా నింపాడంట యేసుక్రీస్తుని? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? మనకు జరిగించే పని ఏంటి? సర్వసత్యములోనికి నడిపించడానికి ఆయన భూమి మీద వచ్చాడు. లేఖనాల యొక్క సారాంశాన్ని మన బ్రతుకుల్లో వెలిగింపజేసి తీర్పును గూర్చి పాపమును గూర్చి ఒప్పింపజేస్తూ ఎప్పటికప్పుడు మనల్ని గద్దించి పాపం వైపుకు జోగకుండా మన నిత్యం నిత్య జీవం వైపుకు మళ్లించడానికి పరిశుద్ధాత్ముడు వరముగా మనకి ఇవ్వబడ్డాడు. ఇదేనండి లేఖనాలను ఎరగడం అంటే. లేఖనాలున్న లోతుని గుర్తించడం అంటే, లేఖనాలున్న ఆ సారాన్ని మనం పట్టుకోవడం అంటే పరిశుద్ధాత్ముడు మనకు ఉండాలి. మీరు లేఖనాలు ఎరగక ఇలా పొరపాటు పడిపోతున్నారు. దేవుని శక్తి మీకు తెలియట్లేదు. ఈ రెండు యేసుక్రీస్తుకి ఇచ్చాడు, మనకి ఇవ్వలేదా చెప్పండి? బాప్తిసం అనగానే మనకు వచ్చే వరం అదే కదండి. దేవుడు మనతో సహవాసం చేయడానికి ఆయన మహిమను మనలోనికి పంపిస్తున్నాడు కదండి. యేసును గొప్ప చేసి నేను ఎక్కడ తక్కువ చేసేసాడయ్యా? నిన్ను నన్ను ఆయన్ని ఒకే కొలమానంలో పెట్టాడు. ఆయన నిలవగలిగాడు, ఆయన బ్రతకగలిగాడు, ప్రపంచానికి మాదిరి జీవించాడు, మాటల్లో కూడా మచ్చలేని మహనీయుడుగా భూమి మీద బ్రతికాడు, నీకు నాకు జీవజలాలు ఇవ్వడానికి సిలువు మీద చేదు నీళ్ళు తాగాడు, నీకు నాకు జీవాహారాన్ని పెట్టడానికి ఆకల దప్పులతో బ్రతికాడు, నిన్ను నన్ను అలానే ఉండమన్నాడు. నీ సహోదరుల కొరకు నాలా నువ్వు సేవ చేయాలి, నాలా నువ్వు సేవ జరిగించు. నమ్మకమైన దాసుడా అన్న వచనాన్ని నీ జీవితం మీద ముద్రగా ఏంచుకనని మనకు సేవను అప్పగించి వెళ్ళిపోయాడండి. ఎప్పటికీ ఎదురు చూస్తున్నాడు. ఎక్కడున్నారు ఇలాంటి రాజులైన యాజక సమూహం? చెదిరిపోయిన సంఘాన్ని కాపాడడానికి, చెదిరిపోయిన సంఘాన్ని ధైర్యపరచడానికి
నజరుడైన యేసును దైవంగా పరిచయం చేస్తూ మీరు రాజులైన యాజక సమూహంగా ఉండాలి. మీకు ఏదో ఇంత సంభవిస్తుంది అనుకోకండి. ఇన్ని శ్రమలు కలుగుతున్నప్పుడు ఇది వింత ఏం కాదు, కొత్త ఏం కాదు, మీ ముందున్న ప్రవక్తలందరికీ ఇలానే జరిగింది. మీరు నమ్మిన యేసుక్రీస్తు కూడా ఇలానే జరిగింది. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి అన్నాడు. ఎంత గొప్ప సారని చెప్తున్నాడండి పేతురు గారు. ఇంత సేవకు మనం గొప్పగా ఎదగాలి. దేవుని చిత్తమైతే మీ అనుదిన ప్రార్థనలో కలిసి ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనే నోట ఎక్కువ మాటలు విందాం, ప్రార్థన చేసుకుందాం. కానుకల సందర్భంలో సాంగ్ ప్లే చేయండి. పరలోకమందున మా తండ్రి, మీ కుమారుని యొక్క త్యాగం ఏ విధముగా చూసినా మాకు తగిన రాజు తండ్రి. కృత నిబంధన యాజకులందరికీ ప్రధాన యాజకునిక, ఏ యాజకుడు చేయలేనిది, ఏ రాజు జరిగించలేనిది. మీ కుమారుని ద్వారా ఈ భూమి మీద ఒక మాదిరికరమైన బ్రతుకును మాకు చూపించారు తండ్రి. అంత గొప్ప ఎదుగు మేము ఎదగడానికి, ఆ ఎదుగుదారుల్లోనికి మేము రావడానికి మీ ఆత్మ సహాయాన్ని ఇంకను మెరుగుగా మాకు అనుగ్రహించండి తండ్రి. మీ శక్తిని అనుభవించే కలిగే భక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఎంతమందికి ఈ మాటలు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. హృదయాలు ఎరిగిన దేవ, సేవా కార్యక్రమంలో మా జీవితమే ఒక సాక్ష్యంగా ఈ భూమి మీద జీవించడానికి మీ కనుసన్నల్లో మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. తర్వాత మాట్లాడడానికి సిద్ధమవుతున్న మీ కుమారుని నోట ఇంకనూ బలమైన మాటలు మీరు అందిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. మా జీవితాన్ని, మా భక్తిని ఇంకనూ నువ్వు రెట్లు పెంచుకొని మీ కొరకు ఈ భూమి మీద ఒక వెలుగు రేఖగా నిలబడడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.